ఆర్థికంగా ఏడాదికి సంపాదించుకునే దిశగా ముందుకు తీసుకెళ్లాలంటే రైతు పండించే దగ్గర నుంచి అది రీటైల్ మార్కెట్కి వెళ్ళి అది వెళ్ళేదాకా కూడా మనం అండగా నిలబడితే ఒక ఆర్గనైజేషన్గా, దాని ద్వారా రైతు అధిక లాభాల్లోకి వెళ్తాడు, అప్పుల నుంచి బయటకు వస్తాడు. అది ప్రధానంగా వెళ్తున్నాను. మా నియోజకవర్గంలో అయితే 3 ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయండి. ఎయిర్పోర్ట్ ఆల్రెడీ అది కంప్లీట్ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ అండలో. అలాగే జెట్టి ఒకటి మాకు కావాలి. మా తీర ప్రాంత జెట్టి లేకపోవడం వల్ల మత్స్యకారులు చాలా మంది వలసలు వెళ్ళిపోతున్నారు. కాబట్టి దాని గురించి నేనైతే ఖచ్చితంగా పోరాడతాను. అది సాధించి అది ఈ 5 ఏళ్లలో పూర్తి అయ్యేటట్టు కూడా చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాను. ఇంకా అంటే మా నియోజకవర్గంలో నీటి ఎద్దడి చాలా ఎక్కువ, సాగునీరు తాగునీరు. దానికోసం రాముడి పేరుతో రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ మొదలెట్టారు, కానీ అది మొదలెట్టి 15 ఏళ్ళు అయింది, కానీ అది ఎటువంటి ముందుకు లేదు. దాన్ని పూర్తి చేయాలి ఇది ఈ 2 ఏళ్లలోనే. దాని ద్వారా సాగునీరు తాగునీరు ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా అందించాలి అన్నది నా ప్రధాన ఉద్దేశం అండి. గ్రేట్ అండి, నేను గ్రేట్. అంటే ఒక మహిళగా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా వీటన్నింటినీ గుర్తుంచుకొని ఇవన్నీ కంప్లీట్ చేయాలి అని చెప్తున్నారు కదా, గ్రేట్. అయితే ఇక్కడ అసెంబ్లీ, రేపు అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రశ్నలన్నీ ప్రతిపక్షం అడిగే అవకాశాలు కూడా లేకుండా అయిపోయింది. పర్టికులర్గా క్లీన్ స్వీప్లు అయిపోవడం వల్ల కొన్ని జిల్లాలు పర్టికులర్గా ఎవరు అడగడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఇక్కడ మీరే అధికార పక్షం, మీరే ప్రతిపక్షం. పవన్ కళ్యాణ్ గారు కదా తప్పు అదే జరిగితే ప్రశ్న. అదే మీరే అధికార పక్షం, మీరే ప్రతిపక్షం. ఖచ్చితంగానండి, ఆయన వెనకాతల మేమందరం ఉంటాం. ఖచ్చితంగా ఎటువంటి తప్పు జరిగి చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారండి, ప్రజల కోసమే పాలిస్తాం, ఈసారి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తాం, కరప్షన్ ఫ్రీ పరిపాలన అలాగే ప్రజలకి నచ్చిన పరిపాలన అందించడానికి ఈసారి ఎన్డీఏ కూటమి అహర్నిశలు కృషి చేస్తుందనడంలో ఎటువంటి సందేహం ఉండక్కర్లేదండి. రైట్ అండి. సో మరికొద్ది గంటల్లోనే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది. ఏంటి, ఎంతమంది వెళ్తున్నారు, ఎలా ఉండబోతుంది మీ అందరూ నియోజకవర్గం వస్తున్నారు. నుంచి? యాక్చువల్గా ఇక్కడ వెరీ లిమిటెడ్ స్పేస్ ఉన్నది, అందరూ రా అని కొంతమంది రండి అని చెప్తున్నారు, కానీ అసలు ఆగట్లేదండి. మేము వచ్చి తీరుతామని చెప్తున్నారు, కొన్ని అయితే జరిగాయి, కానీ ఆ ఏర్పాట్లకు అధికమించి ప్రజలు వస్తారన్న నమ్మకం నాకున్నదండి. రైట్ అండి, రైట్ మాధవి గారు. మొత్తంగా అంటే ఈ సంతోషాన్ని కూడా ఎమ్మెల్యేలుగా మీరు అంత కష్టపడింది మేము చూసాము. ఎమ్మెల్యే అయిన తర్వాత మీ సంతోషం, మీ బాధ్యతలు, మీ పెరిగిన బాధ్యతలు కూడా షేర్ చేసుకోవాలి కాబట్టి ఈ మీ సమయం తీసుకున్నాం. థ్యాంక్ యూ మాధవి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.